తెలుగుదేశం పార్టీలో గత 3 శతాబ్దాలుగా పనిచేస్తున్న పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేసే విధానము ఈ ప్రభుత్వానికి కానీ అక్కడికి వెళ్ళిన పోలీసులకు కానీ ఆ యంత్రాంగానికి కూడా ఎట్లా ప్రవర్తించాలనే ఉద్దేశం కూడా లేని పరిస్థితి ఉంది. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఎప్పుడున్నా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ నాయకుడు ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా వ్యవస్థను కాపాడుకుంటూ ముందు పోయే పరిస్థితి ఉంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉంటున్న ముఖ్యంగా బీసీ నాయకులు బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా ఆదరించే వ్యక్తులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను గురి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ అరెస్ట్ కార్యక్రమాన్ని కూడా చేశారు. ఈ అరెస్ట్ విధానాన్ని అన్ని టీవీ ఛానళ్ళలో కూడా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తలదించుకునే విధంగా ఒక మాజీ మంత్రివర్యులను ఏ విధంగా సంబోధించాలనేది కూడా లేకోకుండా ఆయనేమి ఒక టెర్రరిస్ట్ కాదు, లేకపోతే విదేశాలకు వెళ్ళేవారు కాదు, ఈ దేశాన్ని ఇతర దేశాలు కూడా తాకట్టు పెట్టేవాడు కాదు, అదేవిధంగా భూ కబ్జాలు చేసేవాడు కాదు, ఇతరత్ర ఏ నేరం చేయని వ్యక్తిని అవమానించాలనే ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలపైన దాడి చేస్తుంది. ఈ దాడిని ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న బీసీలందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ముక్తకంఠంతో ఈరోజు ఖండిస్తున్నారు. మీరు చేస్తున్న ఇలాంటి పోకడలు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో మా నాయకులందరినీ కూడా అచ్చెంనాయుడు గారిని కానివ్వండి, కొల్లు రవీంద్రనాథ్ కానివ్వండి, అదేవిధంగా ఇతరత్ర మా నాయకులందరినీ కూడా బీసీలు ఎవరైతే ఉంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉంటున్నప్పుడు కూడా ఈ బీసీలను కూడా కాపాడాలనే ఉద్దేశంతో బీసీలను ముందు ప్రథమంలో తీసుకోవాలనేది ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను మీరు ఒక లిస్టు తయారు చేసుకొని ఆ లిస్టు ప్రకారము వాళ్ళను అవమానిస్తున్నారు. అవమానం కాదది, మేమందరం కూడా తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. బీసీలందరూ కూడా ఏ తప్పు చేశారో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ పోలీసు వ్యవస్థను కూడా దిగజార్చాడు. ఈరోజు పోలీసు వ్యవస్థ మీద కూడా మాకు కూడా నమ్మకాలు పోయే పరిస్థితి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, వ్యవస్థలను కూడా నాశనం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భం కూడా వాళ్ళను కూడా కోరుచున్నాం. మీకు కూడా రేపొద్దున ఇలాంటి పరిణామాలు ఎదురు కావచ్చు. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, మేము కూడా 2 శతాబ్దాలుగా ఈ పార్టీలో కొనసాగుతానే కూడా ఎలాంటి అరాచకాలు కూడా మేము వినలే. బీసీలపైన ఏ పార్టీ కూడా ఆధిపత్యం చెలాయించింది లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న బీసీలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూడా మొదలుపెట్టింది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను కూడా గౌరవించి రాజ్యాంగబద్ధంగా ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కూడా కాల రాయకోకుండా మీరు కాపాడాలని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసుకుంటా పోతాంటే మేము కూడా త్వరలోనే కూడా ఒక కార్యాచరణ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉంటున్న బీసీలందరూ కూడా మా యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవడం కోసము మేము కూడా సమాయత్తమవుతామని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. అరెస్టులు కొత్తగా గతంలో కూడా ఎన్నో రకాలుగా అరెస్ట్ చేశారు, గోడలు దుమికి, కిటికీల మొదలు కొట్టి, ఇళ్ళకు దిగులు, అర్ధాలు కూడా అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నాం? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చెప్పాము, పోలీసులు ఏదైనా నేరం చేస్తే వాళ్ళ మీద ఒక కేసు పెట్టేవాళ్ళు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేవాళ్ళు, పార్టీ వన్ నోటీస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని తీసుకుపోయి వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది నిర్ధారించుకోవడం కోసం తీసుకుపోయి కోర్టులో ప్రవేశపెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళ యొక్క ప్రైవేట్ సైన్యం అక్కడ పోలీసులు పోయినారో లేదో కూడా తెలియని పరిస్థితి, అక్కడ ఒక ప్రైవేట్ సైన్యాన్ని పంపి ఎవరినైతే అరెస్ట్ చేయాలని చెప్పేసి ముందు రోజు అనుకుంటారో ఒక ప్రైవేట్ సైన్యాన్ని పంపి ఆ ఇంట్లోకి
గోడలు పగలగొట్టడము, అద్దాలు పగలగొట్టడము, ఇంట్లో ఉన్న మహిళలను అవమానపరచడము, ఇవన్నీ కూడా ఒక ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో భాగంగానే ఈరోజు అయ్యన్న పాత్రుడు గారి ఇంట్లోకి గోడలు దుంకి పోవడము, రాక్షసంగా ప్రవర్తించడము, వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నారు.